పాయింట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళుగా అందించిన సంక్షేమ పథకాలు 90% మేము అమలు చేశామని చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు అవే ఈ ఫలితాలను తెచ్చిపెట్టాయని అనుకోవచ్చా? ఎందుకంటే పల్లె స్థాయిలో జరిగిన ఎన్నికలు కాబట్టి పల్లెల్లో ప్రతి ఒక్కరికి పథకాలు అందాయని చెప్తున్నారు కాబట్టి. పథకాలు అందిన వారికి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి వైపు అనుకూలంగానే ఉంటారు. కానీ అది ఎంతకాలము అలాంటి పథకాలు కొనసాగించగలము? ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఉందండి. మనం దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు అంటే ఒక్కొక్కళ్ళకి 5,000 అంటే దాదాపు 150 కోట్లు నెలకి, సంవత్సరానికి 1800 కోట్లు. ఇప్పుడు పంచాయతీ కార్యవర్గం వచ్చేసింది కాబట్టి కొద్దిగా ఆలోచించి వాళ్ళని తొలగిస్తే సంవత్సరానికి 1800 కోట్ల రూపాయల భారం ఖజానా నుంచి తగ్గుతుంది. సంక్షేమ పథకాలు అంటే మనం అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే ప్రభుత్వం కాల పరిమితి మూసే లోపలే దాదాపు అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన ఇబ్బంది. ఇతర రూపాయన మీరు రేట్లు పెంచుకుంటూ పోవాలి, అది కూడా ప్రజా వ్యతిరేకత వస్తుంది. కానీ అది తొలగించడం సాధ్యమయ్యే పని కాదేమో, ఎందుకంటే ఆయన మార్క్ అదే. జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిక ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థే. అవును, మరి మీరు ఆదాయం సృష్టించాలి కదా, దానికి తగ్గ ఆదాయం సృష్టించాలి కదా. మీరు ఆ సంవత్సరానికి 1800 కోట్ల రూపాయల బర్డన్ మీరు వేరు చేస్తున్నారంటే దానికి తగ్గ ఆదాయం మీరు సృష్టించగలిగారు అదనంగా. వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఏమైనా అదనపు ఆదాయం వస్తుందా? మీరు అదే వాలంటీర్ల వ్యవస్థకి ఇచ్చే డబ్బులు కనుక ఒక హైటెక్ సిటీ లాంటిది, ఒక సైబర్ సిటీ కట్టి 10 సంవత్సరాలు మేము రెంట్ ఫ్రీగా ఇస్తున్నాము, తెలుగు వాళ్ళందరూ వెనక్కి వచ్చేయండి అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయేవారు. అదే ఒక మీకు అసెట్ క్రియేట్ అయ్యేది, అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది, దాని మీద ఉన్న ఆన్సలరీ ఎంప్లాయ్మెంట్ ద్వారా మీకు ఒక డెవలప్మెంట్ అనేది కనపడేది. కానీ వాలంటీర్లకి మీరు నెలకి 5,000 ఇవ్వడం వల్ల, నెలకి 3 లక్షల మందిని అలా మీరు ఎంప్లాయ్ చేసినందువల్ల వాళ్ళు ఎలాంటి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ కేవలం వెల్ఫేర్ చూడొద్దండి, డెవలప్మెంట్ కూడా చూడాలి. రెవెన్యూ జనరేషన్ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్. 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. అయితే